ప్రతి నీటి బొట్టుకు సాధికారికంగా లెక్క చెప్పే జల నైపుణ్యం లక్షల సమూహాన్ని మాటలతోనే నిలువరించే చాతుర్యం అహింసే ఆయుధంగా స్వరాష్ట్రాన్ని సాధించిన ధీరత్వం ఉద్యమమైన జాతీయ దేశానికే దిక్సూచిలా నిలిచేలా తెలంగాణ గమనాన్ని నిర్దేశించిన అనితర సాధ్యుడు నెర్రల బారిన ఈ నేలకు జీవం పోసిన అపర భగీరథుడు రాజకీయమైన ఒంటి చేత్తో నడిపించే అపర చాణిక్యుడు ఒక జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన జన్ముడు మన కేసిఆర్ నీళ్ళో నిధులో నియామకాలు ఇవేవి మనవి కాకపోయినవేలా లేచిందా పిడికిలి ఆ చేజీ హిమాచలమై గర్జించింది ఆ గర్జన వెంట కోట్లాది గొంతుకలు కలిశాయి రణ నినాదం చేశాయి రగిలిన చైతన్య జ్వాలల్లోంచి సైరన్ మోగింది ఆటంకాలు అవమానాలు కుట్రలు కుతంత్రాలకు ఎదురొడ్డి సకలజనుల సమరం సాగింది చివరికి గమ్యాన్ని ముద్దాడింది కలలుగన్న తెలంగాణ రాష్ట్రం కల్లెదుట నిలిచింది ఈ నేలతల్లిని చేసిన ఒకే ఒక్కడే కేసీఆర్ తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా మొండి ధైర్యంతో ఆరు దశాబ్దాల రందిని తీర్చి స్వయం పాలనను అందించిన ఘనత ఒక్క కేసీఆర్కే చెల్లింది పద్నాలుగు సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటంలో మడమ తిప్పకుండా పోరుసల్పిన యోధుడు తెలంగాణ సాధించి నాలుగున్నర కోట్ల ప్రజల ఆరాధ్య దైవమయ్యాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు కేసీఆర్ ఎంఏ తెలుగు పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్బైలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిద్దిపేట నియోజకవర్గం నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఓటమి గెలుపుకు పునాది అంటారు అలాంటి స్ఫూర్తితోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి విజయం సాధించారు ఆ తరువాత ఓటమి ఎరుగని నాయకుడయ్యారు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయడంకా మోగించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిప్యూటీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు విద్యుత్ ఛార్జీలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ స్పీకర్ పదవికి పార్టీకి రాజీనామా చేశారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తీసుకున్న కేసీఆర్ నిర్ణయం తెలంగాణ పోరాటానికి మరో నాంది పలికింది అదే రోజున జలవిహార్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ప్రకటించి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన బలిపీఠం ఎక్కారు కేసీఆర్ దీక్షా ప్రకటనతో యావత్ తెలంగాణ ఏకమైంది పోలీసులు దీక్ష భగ్నం చేయాలని చూడడంతో నాలుగున్నర కోట్ల ప్రజల గుండెలు భగ్గుమన్నాయి ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిదిన రాత్రి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసింది తెల్లారేసరికి సీమాంధ్ర పార్టీలు ఏకమై రాజీనామాల పేరుతో కుట్రలకు తెరలేపాయి వచ్చిన తెలంగాణకు మోకాలడ్డాయి అయినా కేసీఆర్ ధైర్యం చెడిపోలేదు మరింత కసితో ప్రజల్ని ఉద్యమంలో మమేకం చేశారు వంటావార్పు సాగరహారం సకల జనుల సమ్మె చెలో అసెంబ్లీ రాస్తారోకో బంద్లతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు చివరికి సీమాంధ్ర ఎంపీలు అనేక కుట్రలను ఛేదించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు మన పాలన మనకొచ్చింది ఇప్పుడు నీళ్లు మన నిధులు మన నియామకాలు బంగారు తెలంగాణ నిర్మించి ఇస్తానని మాటిచ్చిన కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి ఇచ్చిన మాటను నిజం చేస్తున్నారు ఉద్యమ యోధుడికి తెలంగాణ విధాతకు బంగారు తెలంగాణ నిర్మాతకు యావత్ ప్రజల పక్షాన టీ న్యూస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది వెల్కమ్ టు డిబేట్ టైం నా పేరు వెంకట్ దేశం గర్వించదగ్గ తెలంగాణ మట్టి బిడ్డ గురించి ప్రత్యేక చర్చ చెప్పటమవుతున్నాం తెలంగాణ మట్టికి తడియారని ప్రేమను అందించిన పెద్ద కొడుకు నెరలు బారిన ఈ నెలకు జీవం పోసిన అపర భగీరథుడు ఆయనే కేసీఆర్ గారు కేసీఆర్ గారికి ఒకటి రెండు మూడు నాలుగు కాదు వందల పర్యాయ పదాలు ఈ తెలంగాణ మట్టి వాసన తెలంగాణ ఈ విధంగా ఉంది ఈ కారణ జన్ముడు ఇలాంటి అనేక పదాలు మనం ఎన్ని పెట్టినా కూడా చాలా తక్కువే ఈ అంశం అంటే అరవై ఏ పూర్తి చేసుకొని మరికొద్ది గంటల్లో అరవై ఎనిమిది ఏ ఏటా అడుగుపెట్టబోతున్న కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా అందిస్తూ ఈ చర్చను ప్రారంభించబోతున్నాను ఈ చర్చలో పాటిసిపట్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారితో నాడు నేడు చాలా అత్యంత క్లోజెస్ట్గా అత్యంత సన్నిహితంగా ఉన్నాం దేశపతి శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రకాష్ గారు ఇద్దరితో నేను ప్రత్యేక చర్చను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా దేశపతి గారిని స్టార్ట్ చేస్తాను దేశపతి గారు ప్రముఖ కవి గాయకులు వక్త తెలంగాణ వికాసమితి అధ్యక్షులు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా సరతో ఉంటూ వస్తున్నారు నమస్తే అండి దేశపతి గారు నమస్కారం కేసీఆర్ ఆ పేరు అనగానే ఈ రోజుల్లో ఫైర్ ఆ రోజుల్లో ఫైర్ కానీ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక మాట ఏం చెప్తారు మీరు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎస్ అంటే భావోద్వేగాలు ఉన్న నాయకుడే మాసెస్తో ఐడెంటిఫై అవుతాడు కేసీఆర్ గారికి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆయన ప్రేమ అంతే తీవ్రంగా ఉంటుంది ఆయన కోపం అంతే తీవ్రంగా ఉంటుంది ఒకటి ఆయన ఒక అంశాన్ని కనుక తీసుకున్నారనంటే దాని లోతులు ముట్టేంత వరకు వదలరాయన ఆషామాషిగా దేన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డాడు ఒక విషయాన్ని ఎత్తుకోవాలి అని అంటే మాత్రం దాని లోతుల్లోకి వెళ్తాడు జయశంకర్ గారు కూడా చెప్పింది ఏమిటంటే నేను చాలామందికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పే ప్రయత్నం చేశాను కానీ దాన్ని లోతుగా అర్థం చేసుకున్న నాయకులు నాకు ఎక్కువ మంది కనబడలేదు ఒకరు కూడా కనబడలేదని చెప్పారు ఆయన దాన్ని శాంతం అర్థం చేసుకోవటమే కాకుండా ప్రజల భాషలోకి మలిచి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన నాయకుడు నాకు ఒక ఏ కనబడ్డాడు స్వయంగా మనమైనా ఎవరైనా ఏంటి ఎల్లుండి ఏంటి ఇంకో వన్ ఇయర్ తర్వాత ఏంది అనేది ఆలోచిస్తాం కానీ కేసీఆర్ గారు వందేళ్ల బావిధారని ఆలోచిస్తున్నారు అదొకటి నువ్వు ఆయనలో పోరాటశీలం ఉంది ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హాయిగా అలసట తీర్చుకోవచ్చు కొంత విశ్రమించవచ్చు అంటే రాష్ట్రం కూడా ఒక స్థాయికి ఆయన అనుకున్న పద్ధతులు అభివృద్ధి చేశాననే సంతృప్తి కూడా ఆయనకు ఉంది కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక పోరాటాన్ని భుజం మీదకి ఎత్తుకు సమాఖ్య విలువల కోసం పోరాడాలని ఆయన అనుకుంటున్నాడు ఇది ఏమిటంటే ఆయనలోని ఉద్యమకారుడు ఎప్పుడూ ఆయన సజీవంగానే ఉన్నాడని అర్థం అనమాట కనుక తత్వం ఆయనది ఒక సంతృప్తి ఆయన ఎప్పుడు చెప్తారంటారు రాజకీయాలు ఎప్పుడు కూడా బై ఛాన్స్ కాదు బై ఛాయ్ ఎంచుకోవాలి అని చెప్తారు ఆయన ఆయన బై ఛాయ్ ఎంచుకున్నాడు ఆయన నిజానికి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ రచనల చేత గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ప్రభావితుడయ్యాడు అప్పటి నుంచి ఆయన ఆలోచన సరళి కొంచెం భిన్నం మామూలుగా డెబ్బైల్లో గ్రాడ్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది ఆ ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఆయన అట్లా అనుకోలేదు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు సంజయ్ గాంధీతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది అప్పుడే ఆయన కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు ఆ తర్వాత ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎమ్మెల్యే అవ్వటం ఏదైనా తెలిసిందే కానీ అక్కడితో కూడా ఆయన సంతృప్తి పడలేదు ఎస్ ఒక కొత్త పార్టీని స్థాపించాడు ఒక ఉద్యమాన్ని నిర్మించాడు ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించాడు ఒక కొత్త చరిత్రను కూడా నిర్మించాడు కనుక ప్రతిదీ ఆయన తెలంగాణ సమాజం దేశతో పాటు దేశ సమాజం కూడా చూస్తుంది అంటే ఇప్పుడు జాతీయ వాదాన్ని జాతీయ అంశాన్ని కూడా తన చాలా అంటే నిజానికి జాతీయవాదం అన్నది వాళ్ళు ఏం జరుగుతుంది అంటే చాలా సంకుచిత అర్థంలో దాన్ని నిర్వచిస్తున్నారు జాతీయవాదం అంటే ఏమిటి అంటే ఇంకొక పొరుగు దేశాన్ని ద్వేషించడమే జాతీయవాదం లేదా ఇంకొక మతాన్ని ద్వేషించడమే జాతీయవాదం అనే సంకుచిత అర్థంలో దాన్ని నిర్వచిస్తున్నారు కానీ భారత జాతి అన్న జాతీయవాదం స్వాతంత్ర ఉద్యమ సందర్భంలో వచ్చిన జాతీయవాదం మొత్తం భారత జాతి దాంట్లో అందరూ ఉన్నారు దాంట్లో అందరూ ఉన్నారన్నమాట సబ్కోసమ్మతి దే భగవాన్ అన్నది భారత జాతీయవాదానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి గీతం అది కనుక ఇవాళ దాన్ని చాలా సంకుచితపరిచి దాంట్లో ఉన్నటువంటి అంటే ఇండియాకు సంబంధించిన బహుళత్వాన్ని అంతటినీ ప్రతిబింబించేటువంటి జాతీయవాదానికి బదులు చాలా కుచితమైన సంకుచితమైన జాతీయవాదం వస్తుంది అక్కడ ఒక విశాలమైన జాతీయవాదాన్ని మళ్ళీ దేశంలో ఎస్టాబ్లిష్ చేయాలని ఆయన అనుకుంటున్నారు బహుశా దానికోసం ఆయన వాళ్ళ మళ్ళీ ఒక కొత్త ప్రయాణం పొదలు పెడుతున్నాడని నేను అనుకున్నాను ప్రకాష్ గారు నమస్తే అండి ప్రకాష్ గారు అహింసే ఆయుధంగా స్వరాష్ట్రాన్ని సాధించడం అనేది అది మనం మాటలో చెప్పలేం కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర సాధన కంటే ముందు తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం కంటే ముందు సార్తో కొన్ని వందల రోజులు ఉన్నారు వేల గంటలున్నారు లక్షల గంటలు ఉన్నారు ఏం చెప్తారు మీరు ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాటలో ఏం చెప్తారు దాని ప్రిపరేషన్ అనేది ఏ లీడర్ కానీ చాలా అవసరం బట్ సమకాలీన రాజకీయాలలో ఎవరికి కూడా ఏదన్నా ఒక విలేకరు ప్రశ్న అడిగినా కూడా ఒక్క క్షణం ఆలోచించుకోకుండా అడ్డగోలు సమాధానాలు చెప్తుంటారు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు దాని గురించి ఆలోచించకుండా క్షణిక ఆవేశంతో నిర్ణయాలు చెప్తుంటారు కానీ ఇందాక దేశపతి గారు అన్నట్టుగా కేసీఆర్ గారిలో ఒక డిఫరెంట్ పొలిటీషియన్ ఉన్నాడు డిఫరెంట్ వ్యక్తి ఉన్నాడు ఎస్ నాకైతే ఇంకెవరు కనబడలేదు అట్లాంటి వ్యక్తులు తన నిర్ణయం తీసుకోవడానికి దాదాపుగా మూడు నాలుగు నెలలు ఆయన ఆలోచించాడు ఎవరికైతే ఈ సబ్జెక్టుతో సంబంధం ఉందో అందరినీ తనే పిలిపించుకున్నాడు తను పోయి కలిసాడు అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఫోకస్ అనేది ఇప్పుడు ద్రోణాచార్యుడు పరీక్ష పెడితే అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనబడ్డది ఇంకెవరికి కనపడలే అంటే ఫోకస్ అనేది తను అనుకున్న సబ్జెక్టు మీదనే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆయనకు ఇంకా దాని గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించే మనిషి కాదా ఏదైతే అనుకుంటాడో దానివరకే బిట్వీన్ ద లైన్స్ ఆ తొమ్మిది నెలల కాలం ఏదైతే ఆయనతో పార్టీ ముందు అసోసియేట్ అయినామో నేను కానీ జయశంకర్ గారు కానీ అప్పుడున్న కొంతమంది నాయకులను కానీ ఆయన లోపల ఒక స్పష్టత మాకు రావడానికి నాలుగు నెలలు పట్టింది చాలాసార్లు అనుకున్నాం ఈయన ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాడు మనది అని నేనైతే పేపర్లో కూడా చెప్పేసిన ఈయన ఊరికే పిలుస్తున్నాడు టైం పాస్ చేస్తున్నాడు ఈయన వచ్చే ఉద్దేశం లేనట్టుందని అది పేపర్లో కూడా వచ్చింది అయితే మా మేము పడ్డమే తప్ప ఆయన ఎక్కడ వెనకడ గేయలే డే వన్ నుంచి కూడా ఆయన ఎంతసేపు ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాల్సి ఉండే ఫస్ట్ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే అరవై తొమ్మిదిలో ఇంత పెద్ద ఉద్యమం వచ్చి మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినా తెలంగాణ రాలేదు రాలేదు ఎందుకు రాలేదు డెబ్బై ఒకటిలో పదకొండు మంది పది మంది ఎంపీలను గెలిపించుకున్నా కూడా తెలంగాణ రాలేదు అంటే రాజకీయంగా ప్రజలు మద్దతు ఇచ్చినా తెలంగాణ రాలేదు స్ట్రీట్ ఫైట్ చేసి వందలాది మంది తృపా ఇప్పుడు ఎట్లా వస్తుంది ఈ ప్రశ్నలో జవాబు కావాలి వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఆయన చేసేవాడు సరే నేను జయశంకర్ గారు ఆయనను సాటిస్ఫై మేము అది రావడానికి ఆయనకు నాలుగు నెలల సమయం పట్టింది తర్వాత తెలంగాణ వస్తే ఎట్లా సర్వైవ్ అవుతామో పార్టీ ముందు ఆలోచించాడు ఆయన ఇక్కడ ఒకటి ఏంటంటే స్పష్టత వచ్చేదాకా ఆయన కార్యక్రమాలు ప్రారంభించాడు స్పష్టత వచ్చినాక ఎవరు అడ్డుకున్న కార్యక్రమాలు ఆపడు ఎస్ అంటే ఇటువంటి క్యారెక్టర్ అనేది సమకాలీన భారత రాజకీయాలలో ఇంకెవరి లోపల మనం కనబడదు ఎస్ తను ఏం చేయాలనుకున్నాడు దానిపైన స్పష్టత తర్వాత ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదిరించి ముందుకు పోగలిగే ఆ గుండె ధైర్యం ఎవరు వచ్చినా తన వెంట రాకున్నా తననే తను నమ్ముకుంటాడు ఫస్ట్ ఎస్ ఆ రకంగా ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు మనం ప్రకాష్ గారు ఒకసారి ఉద్యమ నేపథ్యాన్ని ఉద్యమంలో మీరు కలిసి ఒక్కసారి వేసుకుంటే ఒకటి చెప్తారా మీరు తప్పకుండా అంటే కాలంలో మనం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు స్టార్ట్ అయింది ప్రయాణం అనేది ఎప్పుడైతే జలదృష్టంలో పార్టీని ఆవిష్కరించారో మొట్టమొదటి జనం జనం మధ్యక ఆయన వెళ్ళడం అనేది పదిహేడు మే సెవెంటీన్త్ మే శివగర్జన దాని ముందు ఆయన ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేశారంటే జలదృశ్యంలో మనము జెండా ఆవిష్కరణ చేసి అక్కడ నుంచి బయలుదేరితే కరీంనగర్ దాకా ఏ సెంటర్లలో ఉండాలి ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఎక్కడ ఏముంది అంటే ఆ జనాన్ని సమీకరించడము వాళ్ళతో మమేకం కావడము ఆ ఒక్కడే ఒక్క సీన్ ఆ ఒక్కరోజు ఏడెనిమిది గంటల ప్రయాణమే తెలంగాణలో అందరి మెదళ్లల్లో ఒక గొప్ప నాయకుడు వచ్చాడు ఒక కాన్ఫిడెన్స్ ఆ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాడు అంటే ముప్పై ఏళ్ళ నుంచి తెలంగాణకు లేనిది ఏంటంటే లీడర్షిప్ పోత అందరికి తెలంగాణ కావాలని ఉంది కానీ చిన్నారెడ్డి ద్రోహం చేసిండనే ఒక అపవాదం ఒకటి బాగా ప్రచారం కావడం మన లీడర్లతో రాదు తెలంగాణ అని ఆంధ్ర మీడియా కూడా అప్పుడు బాగా ప్రచారం చేయడం వల్ల ఆ నాయకత్వ లేమిని అదే ఓవర్కమ్ కావడానికి తన రాజీనామాలు ఇవ్వడం తర్వాత ఈ సింహగర్జనకు ఆయన చేసిన ఏర్పాట్లు అంటే ఇది మాత్రం అపరూపమైన సంఘటనగా ఎందుకంటే ఉద్యమ నుంచి మళ్ళీ తర్వాత చాలా ఉన్నాయి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనే ఈ ప్రయాణం సాగింది కొన్నిసార్లు అయితే చాలా దారుణంగా కూడా అసలు ఇంకా ఏమైతుందో తెలియని పరిస్థితి కూడా నెట్టబడ్డం మళ్ళీ ఆయన బయటపడ్డాడు అంటే కొన్ని ప్లానింగ్ అనే ఉద్యమంలో అదొకటి తర్వాత ఢిల్లీ యాత్ర కార్ల యాత్ర వెయ్యి కార్లల్లో నాలుగు రోజులు మేము ఢిల్లీ జరగడానికి పట్టింది అయితే ఒకటే ఒక్క మాటతోని మళ్ళీ రిటర్న్లో కూడా కారు ప్రయాణం పెట్టాడు ఆయన నేనే ఆయన కారులో ఉన్నాను జగదీష్ రెడ్డి గారు నేను ఉంటే ఏమన్నానంటే బుందేల్ఖండ్ విదర్భ కూడా ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడుతున్నాయి కానీ మనలాగా అక్కడ ఒక నాయకత్వం రాలేదు అన్న అవునా అని రిటర్న్లో ఏం చేశాడు మళ్ళీ కారులోనే పోదామని చెప్పేసి నేను మా కారు ఒకటి ఇంకొక రెండు కార్లు రిటర్న్లో బుందేల్ఖండ్ పోయి బుందేల్ఖండ్ ఆశ్రమంతి పెట్టాడు విదర్భకు వచ్చి విదర్భ రాజసమితి పెట్టాడు ముందు రోజు బు బుందేల్ఖండ్ రాజసమితి రెండో రోజు విదర్భ రాజసమితి తర్వాత ఓ నెల తర్వాత ఢిల్లీకి వచ్చి అన్ని రాష్ట్రాల వాళ్ళం పిలిపించుకొని చిన్న రాష్ట్రాల ఫ్రంట్ పెట్టి దాన్ని తానే కన్వీనర్గా ఎలక్ట్ అయ్యాడు అంటే ఆ ఒకసారి ఆయన మైండ్లోకి ప్రజలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఇక్కడ కూడా మనం చిన్న రాష్ట్రాల కోసం పోరాటం చేయాలన్నప్పుడు కేవలం తెలంగాణతోనే సాటిస్ఫై కాలే ఆయన ప్రతి దగ్గర కూడా ఉద్యమాన్ని లేపం చాలా చాలా చరిత్ర చూసాము తర్వాత అన్ని అందరినీ కూడా ఇండట్గా కూడా స్టడీ చేశాం కానీ ఒక ఇష్యూ కోసం కొట్లాడడం అనేది చాలా అరుదు నాకు తెలిసి నాకున్న వయసు కూడా చాలా తక్కువ కానీ కొట్లాడా కొట్లాడే చరిత్ర చాలా అరుదు అంటుండే ప్రజల మీద ఒక నమ్మకం ప్రజలు నాతో ఉంటారు ఎందుకంటే ప్రజల పల్స్ ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు ఇందాక దేశపతి గారు అన్నారు మ్యాన్ ఆఫ్ ది మాస్ మాస్ అని అంటే మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ రెండు రకాలు ఉంటారు ఒకరేమో పీజనార్థన్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జనమే ఉంటారు ఆయన చుట్టూ కానీ కేసీఆర్ గారు అవసరమైనప్పుడు జనం మధ్యలో ఉంటారు అవసరం లేనప్పుడు ప్రగతి భవన్లో ఉన్నా కూడా జనం మనసుల్లో ఉంటారు ఎందుకు అంటే డ్రైవ్ చేయడం వాళ్ళకేం కావాలనో వాళ్ళతో ఎంబడి ఉండకున్నా ఆయనకు తెలుసు వాళ్ళు ఏం అడగకున్నా వాళ్ళకు కావాల్సింది ఆయన ఇవ్వగలుగుతున్నాడు ఎవరు అడిగారు ఇవన్నీ ఈ కళ్యాణ్ లక్ష్మి ఆది ముబారక్ ఎవరని అడిగినా లేదా పెన్షన్లు రెండు వేలు చేయమని ఎవరైనా అడిగారా డెబ్బై 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 స్కీమ్స్ అంటే ఎవరు రైతు బంధు ఎవరైనా అడిగారు అంటే ఎవరు ఊహించని రైతులు కూడా అడగనివి అంటే మాస్క్ ఏం కావాలి అనేది మాస్ లీడర్ ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు మాసెస్ మధ్య ఉన్నా లేదా ప్రగతి భవన్లో ఉన్నా ఆ మాసెస్ మనసులో ఉన్న కోరికలను పసిగట్టడంలో ఆయనకు ఆయన సాటి దేశపతి గారు సరే రకరకాల చరిత్రలు ఉన్నాయి తొలిదేశ తెలంగాణ ఉద్యమం ఎందుకు ఫీల్ అయింది దేశ ఉద్యమం కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎందుకు చెప్తారు మీరు ఒక్కో మాటలు ఏం చెప్తారు దేశ ఉద్యమం ఎందుకు వ్యూహం ఒకటి ఆయన అహింసాయుతంగా ఉద్యమ ఉద్యమాన్ని నడిపించాలని నిర్ణయించుకున్నాడు శాంతియుత పంథ అని ఎంచుకున్నాడు వీటన్నిటికంటే కూడా ఆయన ఎక్కడ విజినరీ అంటే రాజకీయాలు బహుళత్వంతో ఉన్నాయి ప్లూరల్ పాలిటిక్స్ ఉన్నాయి ఈ దశలో ఒక నాలుగైదు పార్లమెంటరీ స్థానాలు గెలుచుకున్న వాళ్ళు కూడా చక్రం తిప్పగలిగేటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి కనుక ఎన్నికల రాజకీయాల్ని ప్రభావపూరితంగా వాడుకోవాలి అనేది ఒకటి ఉద్యమాన్ని సస్టైన్ చేయటం సిక్స్టీ నైన్ ఉద్యమం ఒక్కసారి వరిగంటి మంటల తాటాక మంటలాగా ఇట్లా ఎగిసి పడి వెంటనే చల్లారిపోయింది కానీ ఇది పద్నాలుగేళ్ల పాటు ఒక నిరవధికంగా కొనసాగింది ఈ కొనసాగడం నన్ను ఒకసారి పిల్లలు అడిగారు ఒక స్కూల్ పిల్లలు అడిగారు అనమాట ఏమిటి సార్ కేసీఆర్ తెలంగాణకి ఏం అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాను నేను క్రికెట్ పిల్లలకు బాగా ఇష్టం కదా వాళ్ళకి ఏం చెప్పానంటే అవుట్ కాకుండా పద్నాలుగు సంవత్సరాలు క్రీజ్లో ఉన్నాడు అని చెప్పాను వాళ్ళకి క్రీజ్లో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు అవుట్ కాలేదు లూజ్ బాల్ వచ్చింది అనుకో కొంచెం హార్డ్ బాల్ వచ్చిందనుకో డిఫెన్స్ ఆడాడు లూజ్ బాల్ వచ్చిందనుకో చెక్క కొట్టిండు సో ఇది కానీ క్రీజ్లో ఉండటం అనేది చాలా ముఖ్యం పద్నాలుగేళ్ల పాటు ఈ పోరాటం ఎందుకు సజీవంగా ఉంది ప్రజలకు విముఖత రాకుండా జాగ్రత్త పడ్డాడు హింస వైపు వెళ్ళి ఉంటే నలుగురు చనిపోయి ఉంటే పోలీస్ కాల్పులలో కానీ ఎందుకు పోతారు రా ఉద్యమానికి వాళ్ళు బాగానే ఉంటారు రాజకీయ నాయకులు మీరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారని తల్లిదండ్రులు వెళ్ళనివ్వరు ఎక్కడ ఆ అవకాశం ఇవ్వలేదు అనమాట ప్రభుత్వం కాచుకొని కూర్చుంది అప్పటి ప్రభుత్వం కొంచెం సమయం దొరికితే లోపల అన్నట్టుగా ఉన్నారనమాట ఆ దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఆయన ఎక్కువగా ఉపయోగించుకున్న పోరాట రూపాలు ఒకటి బహిరంగ సభ పెద్ద ఎత్తున మాసస్ యొక్క కదలికల్ని చూపించటం అది తర్వాత భావజాల యుద్ధం ఒక దశలో మనకు ఒక ఛానల్ లేదని తను స్వయంగా ఛానల్ పెట్టారు టీ న్యూస్ ఒక ఉద్యమంలోంచి ఆవిర్భవించినటువంటి ఛానల్ మనకు పత్రిక అవసరం అని చెప్పాను అంటే తెలంగాణకు తనే గొంతునిచ్చాడు అంటే గొంతు అణిచివేయబడ్డ తెలంగాణకు ఒక గర్జించే గళం అయ్యాడన్నమాట భావజాల వ్యాప్తి అవసరము అనివార్యం అన్నారు మేధావులతో సంబంధాన్ని నెలకొల్పుకున్నాడు ఆయన జనరల్గా రాజకీయ నాయకులకి మేధావులకి చాలా గ్యాప్ ఉంటుంది కళాకారులతో ఒక సంబంధాన్ని నెలకొల్పుకున్నాడు తాను స్వయంగా పాటలు రాశాడు చూడు చూడు నల్లా గుండ గుండె మీద ఫ్లోరైడ్ బండ బొక్కలం కరబోయిన బతులా మన నల్లా గుండ దుఃఖం తీసేదెన్నాళ్ళు మన నల్లా గున్నాళ్ళు ఇటువంటి ఆర్ద్రమైన పాటలు కావచ్చు అదేంది మన సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం ఆ రాజీ లేని పోరాటమే రాష్ట్రం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని రాసినా కానీ అలా కళాకారులతో ఒక సంబంధం పాట రాస్తే కూడా కళాకారులు రాస్తారు రికార్డ్ చేస్తారు అయిపోతుంది అని కూడా ఆయన కూర్చుంటాడు కానీ మా తెలంగాణ మనదేశ ఉద్యమంలో ఆయన కవితాగానం గానం ఆయన పాటలు చేస్తే ఉపయోగపడతారు అంటే ఆయన ఉపన్యాసాన్ని ఒక ఒగ్గు కథలాగా విన్నారు జనం ఒగ్గు కథకు ఎట్లాగైతే బండ్లు పెట్టుకొని వచ్చి వింటారో ఆయన ఉపన్యాసాన్ని అట్లా విన్నారనమాట ఆ ఉపన్యాసంలో కూడా ఆ ప్రతిభను సాధించాడు తర్వాత అద్భుతమైన ధార విషయాల మీద స్పష్టత ఏం చెప్పాలి వాళ్ళకి నీళ్ళ విషయాలు ఎట్లా చెప్పాలి ఉద్యోగాల విషయాలు ఎట్లా చెప్పాలి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఒక పంచ్ తో చెప్పగలగడం అనమాట ఆత్మగౌరవానికి అభివృద్ధి ప్రత్యామ్నాయం కాదు ఒక కాయినైజ్ చేస్తే అది ఫుల్ ప్రచారం అయిపోయేది అలాగే ఛానల్స్ మనకు స్పేస్ ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు ఆ సమయంలో ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ చేయరాదని ఒక సెన్సేషనల్ మాట అనేవాడు అనివార్యంగా చర్చ చేయాల్సి వచ్చేది అందరూ అన్నమాట అలా అనివార్యంగా తెలంగాణ గురించి మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి రిజైన్ చేయడం ద్వారా కూడా ఆయన ఏం చేశారంటే ఎన్నికల్ని చాలా సృజనాత్మకంగా వాడు అసలు కేసీఆర్ వచ్చినాకనే ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశంగా తెలంగాణ క్లించ్ అయిందన్నమాట అప్పుడే అది ఎన్నికల్ని ప్రభావితం ఎన్నికలు కూడా ఎందుకు ఎన్నికల ఆధారంగా ఊరు ఊరుకు పోతాం తెలంగాణ గురించి మాట్లాడతాం మనిషి మనిషికి చెప్తాం మీడియా అనివార్యంగా చర్చ పెట్టాల్సి వస్తుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏమి ఉంది ఈ ప్రశ్నలు అడుగుతుంది మీ సంగతి ఏమిటి తెలంగాణ మీద మీ అవగాహన ఏమిటి చంద్రబాబు నడుతారు తెలంగాణ మీద మీ మీ పంతా ఏమిటి తెలంగాణ మీద మీ స్టాండ్ ఏమిటి కాంగ్రెస్ అడుగుతారు కమ్యూనిస్టులను అడుగుతారు బీజేపీని అడుగుతారు ఈ అడగడంలో ఏమవుతుంది ఒక భయంకరమైన ఒత్తిడి వాళ్ళ మీద పడుతుంది అనివార్యంగా వాళ్ళంతా తెలంగాణకు అనుకూలంగా రావాల్సి వస్తుంది దీనికోసం ఆయన పదే పదే ఎన్నికల్ని తీసుకొచ్చాడు కరీంనగర్కు ఆయన రాజీనామా చేసి అన్న మాట ఏమిటంటే నాకు అది బాగా గుర్తుండిపోయింది ఇది వెయ్యి హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు కరీంనగర్ కరీంనగర్ దాని ఉప ఎన్నిక సృష్టించినప్పుడు ఈ రాజీనామా వెయ్యి హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు అంటే వెయ్యి హింసాత్మక ఘటనలు జరిగితే ఎంత శక్తి రిలీజ్ అవుతుందో ఈ రాజీనామా అంత రిలీజ్ చేస్తుంది అన్నాడు అంటే ఆయన గాంధీ పంథానే నమ్ముకున్నాడు జాతీయ ఉద్యమాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కనుక ఇది మనుగడలో ఉండే పోరాటం కావాలి తప్ప వెంటనే మసి అయిపోయేటువంటి పోరాటం కాకూడదు ఎస్ అని ఒక స్వేచ్ఛాయుత పద్ధతిలో ఒక చూసిన అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందంటే ఒక సమయంలో అది ఉద్యమం ఒక రకంగా తెలంగాణ ఉత్సవం ఒక ఉత్సవం లాగా ఎక్కడ చూసినా బతుకమ్మలు పాటలు ఆటలు తెలంగాణ సంస్కృతి ఉపన్యాసాలు రకరకాల ప్రదర్శనలు అనేక మంది కళాకారులు అనేక మంది ఇవన్నీ కూడా వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకోగలగడం వీళ్ళందరితో సంబంధాన్ని చాలా సృజనాత్మకంగా ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించగలిగాడు కనుకనే ఈసారి ఉద్యమం విజయ తీరం చేరింది మేము ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఒక సామాజిక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి పోరాట రూపం ఇచ్చి తన జీవిత కాలంలోనే ఆ పోరాటం గమ్యస్థానం చేర్చిన అరుదైన నాయకుడివి అరుదైన నాయకుడివి నీవు అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ అనడం నేను ఆ రోజు చెవుల విన్నాను కనుక అటువంటి ఒక అంటే ఆ వ్యూహాత్మకత వాస్తవికత కానీ అందరికీ దేశపతి గారు నాకు ఇప్పటికీ కూడా చాలా ఆచరణ చాలా మందికి ఆచరణనిపిస్తుంది సరే పాలిటిషియన్ స్టేట్ వాయిడ్గా పాలిటిక్స్ చేస్తారు తర్వాత వేరే ఒక టీచర్ అంటే టీచర్ ఏదో చదువు చెప్తారు కానీ కేసర్ గారు ఒక పాండితి మేరు పర్వతం వాస్తవానికి సాహితీలో ఒక ప్రపంచానికి కొత్త కొత్త దీక్షిచ్చు కూడా చేయించారు ఆయన మంచి చక్కటి భాషా కోవిదు అండి ఆయనకి చిన్నప్పుడు బాగా మా సిద్దిపేటలో ఉన్న సాహిత్య వాతావరణం ఆయనకి స్కూల్లో ఉన్నప్పుడు మృత్యుంజయ శర్మ గారి ప్రభావం ఆ తర్వాత సిద్దిపేటకు వచ్చిన తర్వాత పరాశరం గోపాలక్ష్మూర్తి గారు అని గొప్ప పండితుడు ఆయన ఇంట్లో సా ఎక్కువ మెదులుకునేవాడు అనమాట వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాడు ఆయన గొప్ప స్కాలర్ ఆయన యొక్క ప్రభావం ఇలా తర్వాత ఆయనకు అక్కడ ఉండే చిన్న పెద్ద కవులతో ఉండే ఒక సాంగత్యం అన్నిటికంటే ఒక గొప్ప బాట కనబడ్డా పద్యం కనబడ్డా ఒక వాక్యం కనబడ్డా ఒక దాన్ని అమాంతంగా అట్లా సుధ రాయి అంటే వేరు అభిరుచి వేరు అదే స్వయంగా కవితలు రాయగలుగుతారు మహాభారతంలోని పద్యాలు కోట్ చేస్తారు ఎప్పుడోసారి మన అది ఉంటుంది కదా సీను నిండు మనము నవ్య నవనీత సమము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము అని అన్నాడు సార్కి ఈ పద్యాలు కూడా తెలుసా అని తర్వాత ఒకసారి ఒక కవి నేను ఇప్పుడు ఆయన పేరు చెప్పాను కానీ చాలా పెద్ద కవి ఆయన ఏదో పజ్జాల రాయమన్నారు వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతి అయిన సందర్భంగా సన్మానం పద్యాలు రాయమంటే ఆయన ఏంటంటే తిరుపతికి నాయుడు వస్తే వెంకటేశ్వరుడి కన్నా గొప్పగా ఉన్నాడు అనేది రాశాడు ఆ పద్యం రాగానే సార్ చూసి ఇదేమిటి ఆయన పద్యం ఇట్రాసిండు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడు అన్నట్లు రాయకూడదు కదా మన మానవ మాత్రులం కదా అని వెంటనే ఆ కవికి ఫోన్ చేసి మీరు అలా తప్పుగా రాశారు వెంటనే దాన్ని సవరించి తీసుకురండి అన్నాడు ఆ కవి ఒక సభలో చెప్పాడు మాలాంటి వాళ్ళ కవితల్లో కూడా దోషాలు చూడగలిగిన సాహిత్య జ్ఞానం ఆయనకు వద్ది అని అట్లాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన అటజనిగాంచె భూమిసురుడు అంబరచుంబి శిరస్సర ఝరిపటల ముహుర్ముహుర్లుటదభంగతరంగా అన్న కలసాని పెద్ద పద్యం దగ్గర నుంచి మొదలు పెడితే బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి అడుపు కూడు భుజించుట కన్న సత్కవులు హాలికులైననేమి అన్న పూతన పద్యం దాకా అనేక పద్యాలు చదువుతూ ఆయన చేసిన ప్రసంగం ఇవాటికి అందరి తలపులలో ఉంది కనుక ఆయనకి సాహిత్యం ఇష్టం కళలు ఇష్టం సంగీతం ఇష్టం బాగా ఎవరూ లేకుంటే కూర్చొని అందమైన పాటలు వింటాడు ఆయన మంచి మ్యూజిక్ లవర్ మ్యూజిక్ లవర్ లతా మంగేష్కర్ అంటే చాలా ఇష్టం లగ్జాగ్ హో నో ఓ షాయద్ ఈ పాట అంటే బాగా ఇష్టం ఆయన బాగా వింటుంటారు రామకృష్ణ అంటే ఆయన చాలా ఇష్టం శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో ఈ పాట ఎక్కువ వింటారు ఆయన ఆ జానపదం ఆ చిల్లర దేవుడు సినిమా ఫోక్ను బాగా పట్టుకుండా అంటే చిన్నప్పుడు తాను తమ తమ పొలాల్లో పనిచేసిన వాళ్ళతో వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫోక్ దాని మీద ఆయనకు గద్దర్ పాటలు కూడా బాగా ఇష్టం గద్దర్ రాసే పద్ధతిని ఆయన మెచ్చుకునేవాడు అంటే సూటిగా తాకేలా రాయగలగటం అనమాట అందుకని ఆయన ఎలక్షన్ పాటలు ఎలా ఉండాలంటే ప్రజలకు సూటిగా అర్థం కావాలి తెలంగాణ మనదేశ ఉద్యమాల్లో ఉద్యమంలోని తొలి రాసిన పాటలు బాగా ప్రతి పాటలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది ఆ పాట పాడేవాడు కదా మన ఎనక తెలంగాణ జెండ రాజ మూలం గుణం రాశాడు కానీ దాన్ని ఎలక్షన్కి అనుకూలంగా మార్చి మళ్ళీ రాసుకున్నారనమాట ఆ రాసుకునే క్రమంలో కేసీఆర్ గారు దాంట్లో చాలా కాంట్రిబ్యూట్ చేశారనమాట ప్రతి పాటను రాసేటప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది అట్లా ఆయనకి పలు రకాల ప్రతిభలు ఉండడం బహుముఖ ప్రతిభాశాలి కావటం అనేది కూడా తెలంగాణ ఉద్యమానికి బాగా ఉపయోగపడింది ఆయన వ్యూహచతురుడు వాస్తవిక దృక్పథం కలిగిన వాడు రాజకీయ వాస్తవికత తెలిసినటువంటి వాడు అండ్ గొప్ప ప్రణాళిక ఉన్నవాడు మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుందన్నమాట ప్రతి విషయంలో కూడా ఇవన్నీ ఉన్నాయో వాగ్ధార ఉన్నాడు వాడు ఆరేటరు ఇవన్నీ ఉండటం వల్లనే ఒక అరుదైన విజయం మళ్ళీ వస్తారండి ప్రకాష్ గారు ఒక కీలకమైన అంశం ఇవాళ తెలంగాణ ఉద్యమం నుంచి మీరు కేసీఆర్ గారిని దగ్గర చూస్తున్నారు కొన్ని వందల వేల గంటలు వందల రోజులు ఉన్నారు ఉద్యమ నేపథ్యం రాష్ట్ర సాధన రాష్ట్ర సాధన పాలనా దక్షత ఎనిమిది ఏళ్ళు అయిపోయింది కానీ తాజాగా గత వారం పది రోజుల నుంచి అనేక రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ గారి మీద చాలా సీరియస్ కాన్సల్ట్రేట్ చేస్తున్నారు ఈ దేశానికి ప్రధానంగా పనిచేసిన దేవగౌడ లాంటి వారు కూడా రావు సాబ్ వెల్కమ్ టు నేషనల్ పార్టీ మనం అందరం కూర్చున్నాం అంటున్నారు రేపు ఇరవై తారీఖు ముంబై కూడా పోతున్నారు సరే అది ఒక పాలిటిక్స్ ఇష్యూ అనుకోండి అంటే వాళ్ళ దేశం కూడా కేసీఆర్ గారి వైపు ఎందుకు చూస్తుంది అనేపథ్యం ఏమిటి ఒక సమర్థుడైన నాయకుడు ఇప్పటిదాకా నెహ్రూ నొక్కరిని పక్క పెడితే భారత ప్రధాని కాలేదు అందరూ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో లేదా ఇంకో ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో అయినారు తప్ప వాజ్పాయి నెహ్రూ ఇద్దరిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు కొద్ది పీరియడ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈబిసి విపిసింగ్ కొద్ది అంటే వాళ్ళంతా క్షణకాలం ఉన్న వాళ్ళు నిలబడలేకపోయారు కదా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళలో నేను చెప్తున్నా అట్లాకుండా చరణ్ సింగ్ కానీ వీపీ సింగ్ కానీ చంద్రశేఖర్ కానీ అందరి సమాధులే కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోయారు బట్ ఒకసారి కనుక కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకున్నాడా లేదు ఆయన బయటకు చెప్పలేదు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా ఒకసారి ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు కానీ తెలంగాణ ఉద్యమం వేరు ఉద్యమం నేపథ్యం వేరు ఇక్కడ నిధులు ఇవన్నీ పక్క పెట్టు కేసీఆర్ గారిలాగా ఆలోచించే వ్యక్తి దేశ రాజకీయాల్లో లేడు నేను పోగడట్లేదు చాలా విషయాలలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల నేను విభేదించవచ్చు కానీ ఒక్కసారి గనక ఆయన నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ ప్లానింగే వేరుగా ఉంటుంది ఆ వ్యూహం వేరుంటుంది ఆ ఎత్తుగాడు వేరుంటుంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మారిపోతారు ఒక్కసారి కనుక ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయన డిసిషన్ తీసుకోవడమే ఆలస్యం ఒక పది నెలల సమయం చాలు ఆయన మా ప్రధానమంత్రి స్థాయికి పోవడానికి ఇవాళ దేశ రాజకీయాలు కేసీఆర్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నాయి ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ని కోరుకుంటున్నాయి ఎంత అంటే మోసం జరిగింది ప్రజలకంటే అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తాడని చెప్పి యూత్ అంతా పోటీలు పడి ఓట్లేసి గెలిపిస్తే కుటుంబం లేకపోయినా కూడా ఒక్క సంస్థను ఉండని తల్లేడు కదా సరే ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నిరాశ చెంది ఇవాళ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒక ఆదర్శవంతమైన పాలన ఇస్తున్నాడు అనేది సర్వత్రా ప్రచారమైన రాజకీయాలు చేయడం వేరు మాట్లాడడం వేరు కానీ ఒక ధైర్యంగా ఒక దేశాన్ని ఒక ఒక ప్రధాని తప్పు తప్పున్నారా నిన్నటి నిన్న రాజేందర్ సింగ్ గారు ఆయన రాజకీయాలు అంటేనే అసహించుకునే వ్యక్తి ఆయన కేసీఆర్ కంటే ముందు తెలంగాణకు వచ్చాడు కేసీఆర్ కాలంలో తెలంగాణకు వచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు వచ్చాడు నిన్న కూడా వచ్చాడు ఒకే ఒక్క స్టేట్మెంట్ జీరో నుంచి ఈరోజు చేశాడు తెలంగాణను అన్నాడు అంటే దేశవ్యాప్తంగా నేను దాదాపు నెలకు నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతున్నా ఈ వాటర్ సమస్యల మీద ఎక్కడికి పోయినా కూడా ఆశ్చర్యంగా వింటున్నారు ఆయన చేస్తున్న పనులు ఇవన్నీ అంటే ఆర్థిక రంగమే కాదు సాంస్కృతిక రంగమే కాదు ఏ విషయంలో చూసినా ఆయనకున్న ఆలోచన కానీ ఆయనకున్న స్పష్టత కానీ ఆయనకున్న ఆ వ్యూహం కానీ ఇంకొకరికి ఎవరికి లేదు ఆయన డిసిషన్ తీసుకోవడమే ఆలస్యం డిసిషన్ తీసుకుంటే అన్ని శక్తులు ఆయనకు అనుకూలంగా వస్తాయి ఆయన లోపల ఒక గొప్ప స్పిరిచువల్ లీడర్ ఉన్నాడు స్పిరిచువల్ లీడర్ ఎవరైతారంటే గంటల కొద్దీ ఒకే అంశం పైన ఏకాగ్రతతో ఎవరైతే ఆలోచించగలుగుతారో వారికి ఆ శక్తులన్నీ సమకూరుతాయి ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం తర్వాత ఆయనను డెఫినెట్గా ఆయన ఆ స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు ఇవాళ ఆ పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది ఆయన డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా రాజకీయ పార్టీలు చూస్తున్నాయి ఇలాంటి నాయకుడు వస్తే బాగుండు అని ఎవరికి వాళ్ళు రాజకీయ పరంగా విమర్శలు అంటే తెలంగాణ రాష్ట్రం చిన్నవి కదా ఎంపీల సంఖ్య చిన్నవి కదా అక్కడ పోయి ఏం చేస్తారు ఇలాంటి వరకు ఏం చెప్తారు మీరు నేను ఏమంటున్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనాల్లో కూడా ఏమన్నారంటే ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలున్నారు మీరు పదిహేడు మందిని గెలిపించుకున్న తెలంగాణ రాదు కదా అన్నాడు వచ్చింది కదా అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన ఒక్క శక్తితోనే తను ఆ స్థానానికి రాలేడు అన్ని శక్తులు సమకూరుతాయి అంటే వాళ్ళ చిన్న రాష్ట్రం కోసం ఉద్యమాలు ఒక పద్నాలుగు రాష్ట్రాలలో చిన్న రాష్ట్రాలు కావాలనుకునే ఫోర్సెస్ ఉన్నాయి వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తారు చిన్న స్థాయిలో ఉండొచ్చు కాక ఆయన సపోర్ట్ చేస్తే వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్తారు రెండవది చిన్న చిత్రక పార్టీలు ముప్పైకి పైన ఉన్నాయి తర్వాత ఇవాళ డిఎంకే స్టాలిన్ కానీ ఇక్కడ ఉద్ధవ్ థాకరే కానీ మమతా బెనర్జీ కానీ మాయావతి కానీ ఇలాంటి వాళ్ళకు ఈవెన్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళెవరు కూడా ప్రధానమంత్రి కావాలనే ఆలోచన లేదు ఆ స్థానానికి పోవాలనే ఆలోచన లేదు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే రావాలనుకున్నారు ఇవాళ కేసీఆర్ రాష్ట్రాన్ని తను అనుకున్న లెవెల్కి తీసుకెళ్తూ ఆల్టర్నేట్ లీడర్షిప్ను కూడా డెవలప్ చేశాడు కాబట్టి ఆయనకు ఆ ఆకాంక్ష మనసులోకి వస్తే ఆపలేరు నీళ్ళు నిధులు నియామకాలు అనే ఒక నినాదాన్ని ఒక లైన్ తెలంగాణకు ఇచ్చి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు దేశానికి కూడా ఒక లైన్ ఇచ్చే అవకాశం ఉంది నెంబర్ టూ ఇవాళ ఢిల్లీలో గుజరాత్లో సూరత్లో ముంబైలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అమ్మ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి డిజిటల్లో పెద్ద ఎత్తున వస్తున్నాయి నిజంగా కూడా ఒక్కసారిగా దేశం కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ వైపు ఎందుకు వస్తుంది అని ఇప్పుడు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేస్తుంటే దేశమంతా అతని దిక్కు చూసింది ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే కర్ణాటక ఆయనను ఒక ప్రధానిగా ఆయన వస్తే బాగుండు అనుకున్నారు ప్రజలంతా దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ కూడా గుజరాత్లో ఆయన ఏం చేశాడో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఆయన హైప్ చూసి యువకులంతా కూడా ఆయన ప్రధాని కావాలనుకున్నారు ఆయన అయిండు అంటే ఆ సహజంగానే ఒక ఆల్టర్నేట్ లీడర్ లేనప్పుడు ఏమైందంటే ఏ మూలకు ఒక చిన్న లీడర్ లేసినా కూడా ఆయన పైన ఆశలు ఆకాంక్షలు డెవలప్ అవుతుంటాయి ఇవాళ వాస్తవంగా కూడా ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రగతి అన్ని రాష్ట్రాలకు కూడా పాకింది అది అందరూ చూస్తున్నారు ఆయన దిక్కు ఆయన ఆయన డెఫినెట్గా ఆయన సక్సెస్ అవుతాడు ఎస్ ఒక్క మాటలో చెప్పండి ప్రకాష్ గారు చివరిగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం నేపథ్యం నైన్టీన్ సిక్స్టీస్ నుంచి తీసుకోండి ఆ తర్వాత మలేషియా ఉద్యమం తీసుకోండి కేసీఆర్ పాలన దక్షిణ తీసుకోండి రేపు బాబు రాజకీయాలు తీసుకోండి నేషనల్ రూల్ ఏం చెప్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనే అన్నిటికంటే కష్టమైంది దీన్ని సాధించిన వ్యక్తికి ప్రధాని కావడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఇది రాదు అని అందరూ అన్నారు ఏ ఒక్కరికి నమ్మకం లేకుండే ఎవరో నాలాంటి వాళ్ళు జయశంకర్ లాంటి వాళ్ళు మేము కోరుకున్నాం డెఫినెట్గా అవుతుంది ఇది వస్తుంది అని ఆయన నమ్మకానికి ఇప్పుడు కార్యక్రమంలో మీరు పెట్టారు కదా మొట్టమొదటిసారి మాట అన్నది ఎవరు తెలుసా మొట్టమొదటి భేటీలోనే కేసీఆర్ గారిని జయశంకర్ గారు అన్నారు ఎప్పుడు కలిసినప్పుడు అనలే మూడు గంటలు మాట్లాడిన తర్వాత అన్నాడు దేశపతి గారు అన్నట్టు ఈ రోజు వరకు నన్ను ఇంతగా తెలంగాణ గురించి అడిగిన వ్యక్తి లేడు నేను చెప్తున్నప్పుడు ఇంత ఓపికగా విన్న వ్యక్తి కూడా లేడు మీరు కారణ జన్ములు అన్నాడు మొదటి మొదటి భేటీలోనే కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మది నాన్నది ఫోటో చూసి వీరు కా జన్ముని కన్న చరితార్థులు అన్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి గురించి కూడా నేను దేశపతి గారు చాలా సన్నిహితంగా ఉన్నా నేను పోడట్లేదు వాస్తవంగా కూడా సమకాలీన రాజకీయాలల్లో కేసీఆర్ లాగా ఆలోచించే వ్యక్తి లేడు అనుకుంటే ఆయన ప్రధాని కాగలుగుతాడు అనుకోవాలని కోరుకుంటున్నాం చెప్తారు ఆయనే నూరేళ్ళు వర్దిల్లాలి మీరు ఏదైతే పాటేశారు నూరేళ్ళకు మించి కూడా వర్దిల్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి ఇట్లాంటి వ్యక్తి ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఈ నిరక్షరాస్యత కానీ పేదరికం కానీ ఈ అభివృద్ధి పేరుతో ఇప్పటిదాకా జరిగినంత విధ్వంసం ఇలాంటి వాటిని సర్దిద్దాలంటే కేసీఆర్ లాంటి వ్యక్తి చిరకాలం ఉండాలని కోరుకుంటాం ఆయనకు తప్పకుండా నాకంటే ఒక రెండున్నర సంవత్సరాల పెద్దతను అభినందనలు ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆలోచనలు ఎప్పుడు వంద పూలుగా వికసిస్తూ ఉండాలి ప్రజలకు మేలు జరగాలి వారి జన్మదిన శుభాకాంక్షలు మరికొద్ది గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నిర్మాణకర్త కేసీఆర్ గారు అరవై ఎనిమిదవ వేట అడుగు పెట్టబోతున్నారు వారి వ్యక్తిత్వం వారి పరిపాలన దక్షత మీద చర్చ కొనసాగుతుంది ఈ చర్చ కట్టిన అవుతున్నారు దేశపతి గారు గారు దేశపతి గారు రైట్ ఉద్యమాన్ని మీరు దగ్గరగా చూశారు తర్వాత ప్రభుత్వం వచ్చింది ఈ ఎనిమిదేళ్ళలో నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేని పథకాల రూపకల్పన ఇక్కడ మాత్రమే ఎందుకు జరిగింది అది కూడా ఒక ఉద్యమం ఏ కోణంలో ఏ యాంగిల్లో అయితే నడిచిందో పాలన కూడా ఎలా సాధ్యమైంది అట్లా అంటే ఆయన గ్రామీణ వాస్తవికత తెలిసినవాడు తెలంగాణ గ్రామం ఏమిటి అన్న దాని మీద ఆయనకు బాగా అవగాహన ఉంది అంటే వల్లరబుల్ సెక్షన్స్ ఏమిటి ఎవరు ఎక్కువ పేదరికతో కొట్టుమంటాడుతున్నాడు ఎవరికి సహాయం అందాలి అనేది జనరల్గా ఇవాళ మొత్తం అందరూ నమ్ముతున్నది ఏంటంటే ట్రికిల్ డౌన్ థియరీ అని అది ఎక్కువ మంది నమ్ముతున్నారు నమ్ముతున్నారు అంటే ఏమిటి సంపన్నుల దగ్గర సంపద బాగా పెరిగితే ఆ సంపద పేదల దాకా ప్రవహిస్తుంది దానివల్ల పేదలు బాగుపడతారు అని చెప్పి సంపన్నులకు రాయితీలు ఇవ్వడం సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఇది 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 ఇవాళ మనకి కేంద్రం బడ్జెట్ చూస్తే ఇవన్నీ చూస్తే కానీ తను సంక్షేమానికి పెద్దపీట వేశాడు ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాల చాలా దేశాల చరిత్ర ఉన్నారు కానీ ఇక్కడ కేవలం ఫస్ట్ ఫస్ట్ టర్మ్ టర్మ్ లోనే దాదాపు డెబ్బైకి పైగా స్కీమ్స్ సంక్షేమానికి పెద్దపీట వేయటమే కాకుండా మొదటి క్యాబినెట్లోనే దాదాపు ఒక ఇరవై సంక్షేమ పథకాలను ఆయన అనౌన్స్ చేశాడు కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్లు ఇలా చాలా ఒక్కసారిగా ప్రకటించారు దాంట్లో కూడా బీడీ కార్మికులకు అప్పటివరకు జీవన భృతి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయన దుబాక్లో ఉన్నప్పుడు బీడీ కార్మికుల ఇంట్లో ఉన్నాడు బీడీ కార్మికుల కష్టాలని ప్రత్యక్షంగా చూసిన అంటే తెలంగాణ కరీంనగర్ మెదక్ జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బీడీ కార్మికుల కష్టాలు బాగా తెలుసు బీడీ కార్మికులకు జీవన భృతిని ఆయన ప్రకటించారు ఆ సంక్షేమ పథకాలు ఒకసారి అన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక నాయకుడు అన్నాడు అన్నీ ఒకసారి ఎందుకు ప్రకటిస్తారు సార్ మూడు నెలలకు ఒకటి ప్రకటిద్దాం దాన్ని జనంలోకి తీసుకోదాం పెద్ద ఉత్సవాలు చేద్దాం రిజిస్టర్ చేద్దాం బాగా జనాలకి ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలలకి ఇంకోటి తీసుకొద్దాం అంటే ఎలక్షన్ రాజకీయాలు మాట్లాడుకోవాలి అట్లా కాదు నేను చేయదలుచుకుంది అని ప్రజలకు తొందరగా ఫలాలు అందాలి ఓ జీవన భద్రత లేని స్థితిలో ఉన్నారు జనం అసహాయులై ఉన్నారు అనార్థులై ఉన్నారు వాళ్ళకి మనం వెంటనే ఆ రిలీఫ్ ఇవ్వాలి అన్నాడు ఆ క్యాబినెట్లో చేసిన నిర్ణయాలు ప్రజల్లోకి ఇది గరిబోళ్ళ దిక్కు నిలబడే ప్రభుత్వం అనే ఒక సంకేతం పంపింది అన్నమాట అది ఫస్ట్ టైం మీకు ఆ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో అంత మెజారిటీ రావటం వెనుక ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఆ తర్వాత కూడా తీవ్రంగా రైతుల ఆత్మహత్యలు ఒక దశలో కొంత జరిగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అప్పుడు అందరూ నిందించారు ఏమిటి ఏం చేయటం లేదు అని హడావిడిగా చేయదలుచుకోలేదు ఆయన అని కాస్త ఆలోచించారు ఒకటి నీళ్ల మీద ఎక్కువ ధ్యాస పెట్టారు ఎందుకంటే మీరు నువ్వు ఇంతకుందన్నావు నీళ్లు నిధులు నియామకాలు అని నీళ్ల గురించి ఆయనకు విపరీతమైన అవగాహన తెలంగాణ భూభౌతిక పరిస్థితుల మీద తీవ్రమైన అవగాహన ఉంది ఎక్కడ వాళ్ళు నేను ఒక మాట అనగలుగుతా నేను ఒక మాట అనగలుగుతా అనగలంగా అంటే ఎవరు సహకరించకపోయినా కేంద్రం మునిచే చూపినా కూడా కాలుష్యం కట్టు చూపించాడు నిజానికి కేంద్రం నుంచి ఎప్పుడేం లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు తప్ప కేంద్రం నుంచి సరిగింది ఒరిగింది ఏమీ లేదు ఒక మన రాష్ట్రానికే కాదు వాళ్ళు ఏ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రాలకు తప్ప బీజేపీ పరిపాలిత రాష్ట్రాలకు ముఖ్యంగా గుజరాత్కు తప్ప పెద్దగా ఏ రాష్ట్రాన్ని వాళ్ళు ఏమి పట్టించుకున్న దాకా అందులో దక్షిణ భారత రాష్ట్రాల మరింత అన్యాయం జరుగుతుంది అనుకోండి ఇక్కడ ఆయన తెలంగాణ మీరు ఒకసారి మన వాటి ఏమంటాం కాంటూర్ లెవెల్స్ కాంటూర్ లెవెల్స్ ఆయన టకాటకా అడుగుతున్నాడు ఇంజనీర్లని వాళ్ళకి నోటికి లేవు ఇబ్బంది పడుతున్నారు చెప్పడానికి తెల్లవారి మళ్ళీ మీటింగ్ పిలిచినప్పుడు అందరూ కాంటూరు లెవెల్స్ ఒక పుస్తకాలు పట్టుకొని వచ్చారు జేబులో ఎప్పుడు అడుగుతారో ఏందో అనేటువంటి ఒక ఇది వల్ల అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని పిలిచాడు ఇరిగేషన్ ఇంజనీర్లని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయిపోతుంది ఇంకా వెళ్తామనుకుంటున్నారు లంచ్ అయింది లంచ్ తర్వాత కూడా చర్చ అయిపోవటం లేదు ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి అయిపోలేదు డిన్నర్ అయిపోలేదు రెండింటి దాకా చర్చ జరిగింది మార్నింగ్ సిక్స్ ఎయిట్ థర్టీ నైన్ కు మొదలవుతాయి ఇండెప్గా ఇండెప్తుగా వెళ్ళిపోవటం దాన్ని అంత అర్థం చేసుకోవటం తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ లొకేషన్ అతని సహాయం కూర్చొని పెట్టుకొని గూగుల్ ఎత్తు పెట్టుకొని ఇది ఎక్కడ ఇదేమిటి కట్టేవిటి ఇక్కడ నీళ్ళెంతా ఇక్కడ నీటి లభ్యత ఎంత ఇదేమిటి అదేవిటి ఒక ఇమ్మర్స్ అయి పని చేయడం ఆయన ఎప్పుడు చెప్తాడు నువ్వు ఏ పనన్నా చెయ్యి ఇమ్మర్స్ అయి చేయి ఈవెన్ భోజనం చేస్తే కూడా రసించి భోజనం చేయంటాడు నేను ఎప్పుడు కేసీఆర్ గారితో భోజనం చేసినప్పుడు ఆయన కన్నా ఆలస్యంగా నేను అయిపోవాలి అనుకుంటాను ఎప్పుడు జరగదు ఆయన కన్నా ఎక్కువ తింటాను కానీ తొందరగా అయిపోతుంది ఆయన మనకన్నా చాలా తక్కువ తింటారు కానీ తొందరగా చాలా ఎక్కువసేపు తింటారు అనమాట తక్కువ తింటారు ఎక్కువసేపు తింటారు పెద్దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాని లోతుల్లో చిన్న పథకాల రూపకల్పన ఎలా సాధ్యమైందంటే ఒక్క మాటలో ఏం చెప్తారు కన్సర్ పీపుల్ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ జీవన వాస్తవికత తెలియటం అండ్ హృదయం ఉండటం ఎస్ రైట్ వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు మనం అన్ని కోణాలలో కేసీఆర్ గారిని చూసాం కానీ అతనిలో గొప్ప మానవతావాది ఉన్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఆయన మహాభక్తులు దైవారాధన నిత్య పూజలు యజ్ఞయాగాదులు ఏం చెప్తారు ఆయన సనాతన ధర్మాన్ని నమ్ముతాడు ఆయన నిజంగా కూడా చాలా ఆస్తికుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పాత సాంప్రదాయాలు ఆచారాల పట్ల ఆయనకు చాలా నమ్మిక విశ్వాసం గౌరవం ఉన్నాయి అందుకు ఆయన గర్విస్తాడు కూడా నేను మా మా పారంపర్యంగా వస్తున్న ఈ ఆచారాలన్నింటినీ కూడా పాటిస్తాను అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఆయన గర్వపడతారు సాధు సన్యాసుల పట్ల కూడా ఆయన చాలా మర్యాద కలిగి ఉంటాడు కానీ ఆయనకి మత పిచ్చి లేదు ఎస్ పరమత ద్వేషం లేదు ఇంకొక మతాన్ని ద్వేషించరు అంటే నిజానికి అదే భారతీయ ధర్మం అదే భారతీయ తత్వం పెజావర్ స్వామి కర్ణాటక ఉడిపిలో ఉండేటువంటి పెజావర్ స్వామి ఇఫ్తార్ విందిచ్చాడు ఆయన శ్రీకృష్ణ మఠంలో పిలిచి ఇఫ్తార్ విందిచ్చాడు కంచి మన శృంగేరి శంకరాచార్యుల వారు టిపు సుల్తాన్ అని ఆయన శంకరాచార్య మఠాన్ని ఆదుకున్నాడు అని చెప్పి ముస్లింస్ అందరూ దీనికి విద్వేషం ఉంటారు అనే మాట నేను నమ్మను అని చెప్పాడు అంటే ఈ ఇక్కడ ఉండేటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళల్లో కూడా ఈ అన్ని మతాలు ఈశ్వర సంబంధమైనవే అని వివేకానందుడు కూడా నేను అన్ని మతాల సారాన్ని తనలో సంలీనం చేసుకున్న భారతదేశం నుంచి వచ్చాను అనే ప్రసంగం మొదలు పెడతాడు చికాగోలో కనుక అటువంటి తత్వం ఆయనది ఆయన ముస్లిం మతాన్ని చాలా గౌరవిస్తాడు వాళ్ళతో ఆయన చక్కటి ఉర్దూ మాట్లాడతాడు ఉర్దూ కవితల్ని ఇష్టపడతాడు సాహిర్ లూథియాన్వి కావచ్చు అక్దు మొహియుద్దీన్ కావచ్చు గాలిబీ కావచ్చు ఆయన జయశంకర్ గారు ఉన్నప్పుడు ఆ కవితలన్నీ కూడా ఆయన నుంచి తీసుకొని వాటిని ఉర్దూలో కోట్ చేసేవాడు కనుక ఆయనకి భగవద్భక్తి ఉంది సనాతన ధర్మం పట్ల తన ధర్మం పట్ల ప్రేమ ఉంది పరధర్మం పట్ల గౌరవం ఉంది ఎస్ నాకు అంటే ఇందుకో యాదాద్రిని చూస్తే యాదాద్రిని చూసిన రెండు వేల పద్దెనిమిది నిర్వహించిన మహాచని యాగం చూసినా కూడా నాకు అంటే ఆయనకి యాదాద్రి విషయంలో ప్రత్యేకంగా ఏమిటంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలకు సంబంధించిన ఆ కీర్ అది పసకబారింది దాన్ని పునర్వైభవం తీసుకురావాలన్నది ఆయన కోరిక అందుకోసం ఆయన అది హైదరాబాద్కు దగ్గరగా ఉంది గొప్ప క్షేత్రం అక్కడ నరసింహస్వామి స్వయం పోయి వెలిసాడన్నది ప్రజల విశ్వాసం కనుక దాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దితే అది ఒక తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా ఉంటుంది అనేటువంటి ఒక తపనతో ఆయన ఆ చేశాడు చాలా భక్తి శ్రద్ధలతో చేశాడు ఆయన కేవలం కీర్తి కోసము కేవలం దేనికోసమో కదా ఆయన నమ్మాడు కనుక ఆ భగవద్భక్తిలో భాగంగానే ఆయన ఆ ఆలయ పునర్నిర్మాణానికి అందుకని ఆయన దాదాపు ముప్పై సార్లు వెళ్ళాడు దానికి సంబంధించి దాన్ని చూడడం కోసం ప్రతి శిల్పాన్ని పరిశీలించాడు ప్రతి స్తంభాన్ని చూశాడు ఇది ఫలానా ఇది ఫలానా ఒకసారి నేను పోతే నాకు అవన్నీ కూడా ఆయన చెప్పారు మీరు దగ్గరగా అప్పుడు చూసారు ఇప్పుడు చూస్తు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కేసీఆర్ గారిలో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం బలాల గురించి కేసీఆర్ గారు బలాలు ఒక చెప్తే బలహీనత గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా ఎందుకంటే అందరికీ బలహీనతలు ఉంటాయి తనది అంటే ఏమనలేదు దాన్ని బలహీనత అనాలలో అనలేదో నాకు తెలియదు కానీ యాంగ్జైటీ ఉంటుంది మనిషిలో ఒక ఏదైనా ఒక 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 అడ్వర్టైజ్మెంట్ తయారు చేయమన్నారు అనుకోండి దాన్ని చూసేంతవరకు మనకు మనం చాలా ఒత్తిడిలో పడిపోతాం అనమాట ఏమా ఏమా ఇంకా కాలేదా ఇంకా కాలేదు వెంటనే దాన్ని చూడాలని ఒక ఐడియా కన్సీవ్ చేస్తే దాన్ని వెంటనే దాని రూపంలో దాన్ని చూడాలి అనే ఒక యాంగ్జైటీ అనేది తనలో ఎక్కువగా ఉంటుంది తర్వాత కొన్నిసార్లు ఒత్తిడిలో మాట్లాడేటప్పుడు ఒక తన గ్రామీణ భాషలోకి అమాంతంగా జారిపోతాడు ఒకసారి జనగంలో మాట్లాడుతున్నాడు వరికి మద్దతు ధర అన్న దాని మీద బాగా అప్పుడు చర్చ జరుగుతుంది అందరూ వరి గురించి మాట్లాడతారు మరి మక్కల సంగతి ఎంద్ర కుక్కలు కూడా కానేశాడు ధన్మని ఎస్ అది ఆయన గ్రామంలో అలవాటైన మాటలు టక్కన వచ్చేసింది అనమాట అలా ఒక్కోసారి ప్రెజర్లో ఆయన తనదైనటువంటి గ్రామీణ భాషలో కూడా ఆయన వెళ్ళిపోతారు తర్వాత ఆయన ఎవరన్నా వచ్చి సహాయం ఆడితే విలవిల్లాడు విలవిల్లాడిపోతాడు వెంటనే అదేదో నేను చెయ్యాలి అని దానికి గురవుతాడు ఆయన ఆ సమయంలో చాలా భావోద్వేగాలు లోనవుతాడు అండ్ ఆయన సెల్ఫ్ పిటీని ఇష్టపడరు ఎప్పుడు కూడా తన గురించి తన 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 సానుభూతి వచ్చేలాగా మాట్లాడడానికి ఇప్పటికి సీఎం సీఎంఆర్ఎఫ్లు ఎల్ఓసిలు లక్షల సంఖ్యలో వస్తాయి అది అది అవి ఇవి కదా అది అదే కదా ఆయన పర్సనల్ మనీని కూడా ఆయన అట్లా ఇస్తుంటారు ఎస్ కానీ ద సేమ్ టైం తన గురించి సెల్ఫ్ సెల్ఫిటీ ఉండకూడదు అనుకుంటాడు ఎక్కడ కూడా ఆయన చివరిగా ఆయన అట్లా మాట్లాడాలి మరికొద్ది గంటలో అరవై ఎనిమిది వాళ్ళ ఏటడుగుపడుతున్నారు ఏం చెప్తారు సార్కి కేసీఆర్ గారు మీరు చల్లగా వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమ సంస్కారాన్ని చైతన్యాన్ని దేశం వెళ్ళడం పరివ్యాప్తం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఇది వాడి చర్చా కార్యక్రమం మరొకసారి టీ న్యూస్ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర నిర్మాణకర్త ఈ రాష్ట్ర రథసారథి కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె